బాహుబలి తర్వాత మళ్ళీ అందరి దృష్టిని తెలుగువైపు తిప్పిన సాహో ఆపరేషన్ గోల్డ్ ఫిష్ బాహుబలితో ప్రపంచంలో ఉండే సినిమా ప్రియులు మొత్తం తెలుగు సినిమాల వైపు చూడడం మొదలుపెట్టారు మన తెలుగులో వస్తున్న కొత్త కొత్త కథల కోసం బాలీవుడ్ సైతం ఒక కన్నేసి వెయిట్ చేస్తోంది అలా తెలుగులో మారుతున్న కథలలో బాహుబలి తర్వాత మోస్ట్ అవాయిటెడ్ మూవీ ప్రభాస్ చేస్తున్న సాహో రీసెంట్గా ట్రైలర్తో మళ్లీ అందరి దృష్టి మనవైపు తిప్పింది మోడీ ప్రభుత్వం కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయగానే దానిపై సినిమా చేద్దామని తొందరపడుతున్న డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకు ఒక షాక్ తగిలింది ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయకముందే ఇండియాలోనే మొట్టమొదటిసారి తెలుగులో ఆర్టికల్ త్రీ సెవెంటీ అండ్ కాశ్మీర్లో ఇబ్బందులు పడే కాశ్మీరీ పండిట్ల గురించి ఒక మూవీ ఆల్రెడీ రిలీజ్కి సిద్ధమైంది వినాయకుడు కేరింతా వంటి సినిమాలు తీసిన సాయి కిరణ్ అడివి ఆది సాయికుమార్ ని ఒక ఎన్ఎస్జి కమాండోగా చూపిస్తూ ఆర్టికల్ త్రీ సెవెంటీ మీద ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అనే మూవీని తీసి రిలీజ్ కోసం రెడీ అవుతున్నారు దేశభక్తి మీద తీసిన ఏ మూవీ కూడా ఇప్పటివరకు ఫెయిల్ అవ్వలేదు అలాగే ఆర్టికల్ త్రీ సెవెంటీ గురించి ముందే ఆలోచించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ మూవీ దర్శకుడు సాయి కిరణ్ అడివికి అభినందనలు తెలుపుతూ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సక్సెస్ సాధించాలని ఇలాంటి కొత్త మూవీస్ మన తెలుగులో ఇంకా రావాలని కోరుకుందాం ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అవార్డుల పరంపర కొనసాగనుందా ఇప్పటి వరకు దేశభక్తి మీద కాశ్మీర్ మీద వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్లే అయ్యాయి అప్పటి రోజా నుంచి నిన్న వచ్చిన ఉరీ వరకు అన్ని బంపర్ హిట్లే అయ్యాయి ఇప్పుడు అదే సినిమా వరుసలో మన తెలుగులో రాబోతున్న ఆపరేషన్ గోల్డ్ ఫిష్ మూవీ చేరనుంది ఇటీవల హాట్ టాపిక్ అయిన ఆర్టికల్ త్రీ సెవెంటీ మీద మూవీ షూటింగ్ అయిపోయి రిలీజ్కి రెడీగా ఉంది ఇమేజ్ ఉన్న ఆది కుమార్ ని మొట్టమొదటిసారి ఎన్ఎస్జీ కమాండోగా చూపిస్తూ ఎయిర్టెల్ సెన్సేషన్ సాషా ఛత్రీని తెలుగుకి పరిచయం చేస్తూ బొమ్మరిల్లు పంజా గూడాచారి ఊపిరి వంటి మూవీస్ కి మాటలు రాసిన అబ్బూరి రవిని ఈ మూవీలో విలన్గా చూపిస్తూ అతడులో చిన్నప్పటి మహేష్ గా చేసిన మనోజ్ నందంని కూడా విలన్గా చూపిస్తూ ప్రమోషన్స్లో ఎప్పటిలాగే తనదైన శైలిని చూపించే సాయి కిరణ్ అడవి ఇండస్ట్రీలో టాప్ హీరోస్ సూపర్ స్టార్ మహేష్ ఎనర్జెటిక్ హీరో రామ్ విజయ దేవరకొండ వంటి టాప్ లీడ్స్ ద్వారా సినిమాకి సంబంధించిన లుక్స్ టీజర్ ని లాంచ్ చేసి అందరి దృష్టి తన వైపుకు తిప్పిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ మూవీ ప్రమోషన్స్లో ఒక రేంజ్లో ముందుకు దూసుకు వెళ్తుంది ఆ రోజుల్లో కాశ్మీర్ బ్యాక్డ్రాప్లో లో విడుదలైన రోజా మూవీకి మూడు నేషనల్ అవార్డ్స్ రాగా గత సంవత్సరం రిలీజైన ఉరీ మూవీకి నాలుగు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి సెంటిమెంట్ని ఎక్కువగా నమ్మే మన తెలుగు ఇండస్ట్రీలో ఆల్రెడీ మంచి బస్తో వెళుతున్న ఆపరేషన్ గోల్డ్ ఫిష్ కూడా కాశ్మీర్ బ్యాక్డ్రాప్ కాబట్టి ఈ సినిమాకి కూడా నేషనల్ అవార్డ్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు ఫిలిం నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఒకవేళ అదే జరిగితే తెలుగు సినిమా మరో మెట్టు ఎక్కినట్టే మొన్న రోజా నిన్న ఉరి నేడు ఆపరేషన్ గోల్డ్ ఇండియన్ సినిమా చరిత్రలో రోజా సినిమా అంటే తెలియని వాళ్లుండరు మణిరత్నం తీసిన రోజా సినిమా ఆ రోజుల్లో సృష్టించిన చరిత్ర ఇప్పటికీ చెప్పుకుంటారు మన సినిమా చరిత్రలో కాశ్మీర్ మీద దేశభక్తి మీద వచ్చిన సినిమాలు ఎప్పుడూ హిట్లుగానే నిలిచాయి మోడీ చాలా డేరింగ్ చేసి మన ఇండియా పరువు నిలబెట్టిన సర్జికల్ స్ట్రైక్ మీద వచ్చిన ఉరి మూవీ కూడా ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే గొప్ప దేశభక్తి మూవీగా నిలబడింది ఇప్పుడు మోడీ సాహసోపేతంగా రద్దు చేసిన ఆర్టికల్ త్రీ సెవెంటీ మళ్లీ ఇండియాలో అందరి దృష్టిని గ్రహించింది అలా హాట్ టాపిక్ల కోసం వెయిట్ చేసే మన దర్శకులకీ ప్రొడ్యూసర్లకి మళ్లీ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఒక ఊపుని అందించింది అని అనుకునేలోపే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయకముందే మొట్టమొదటిసారి తెలుగులో దానిమీద మూవీ తీసేసి రిలీజ్కి రెడీగా ఉన్న సినిమా ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అని తెలిసి ఖంగు తిన్నారు ఆది సాయికుమార్ని ఒక ఎన్ఎస్ కమాండోగా ఎయిర్టెల్ సెన్సేషన్ సాషా ఛత్రిని తెలుగులో పరిచయం చేస్తూ ఆర్టికల్ త్రీ సెవెంటీ కాశ్మీరీ పండిట్ల మీద ఈ మూవీ తీశారని మూవీ షూటింగ్ కోసం లడఖ్ కాశ్మీర్ వంటి ప్రదేశాల్లో చాలా ప్రమాదకర పరిస్థితుల్లో షూటింగ్ చేసినట్టు మూవీ యూనిట్ నుంచి వచ్చిన సమాచారం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి